हाय फ्रेंड्स, वेलकम टू कार ड्राइविंग टिप्स विद मधु। ई रोज टॉपिक लो गियर ईजीगा परफेक्ट गा एला शिफ्ट चेयालो ई रोज टॉपिक लो तेलुसुकुंदाम फ्रेंड्स। परफेक्ट अने विषयम गुर्तु पेट्टुकोंडि फ्रेंड्स, एंदुकंटे गियर्लु चेंज चेस्तारु, एवरैना चेंज चेस्तारु, कानी परफेक्ट गा चेंज चेयडम एला अने दानि गुरिंचि ई रोज टॉपिक लो तेलुसुकुंदाम। इदि कोत्तगा ड्राइविंग नेर्चुकुने वाळ्ळकैते బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో, చివరి వరకు చూడండి, ఎలా షిఫ్ట్ చేయాలో నేర్చుకోండి పర్ఫెక్ట్గా, అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక టాపిక్లోకి వచ్చినట్టయితే ఇది వచ్చేసి గేర్ నాబ్ ఫ్రెండ్స్. ఈ గేర్ నాబ్ ప్రస్తుతానికి న్యూట్రల్లో ఉంది, అంటే ఇక్కడ లెఫ్ట్కి జరిపిన రైట్కి జరిపిన ఇలా ఇంత ప్లే ఉందంటే ఇది న్యూట్రల్లో ఉందని అర్థం చేసుకోవాలి. అది వచ్చేసి ఈ మధ్యలో ఉన్న లైన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లైన్ని సూచిస్తుంది, ఈ ప్లేస్లో ఉందని అర్థం. ఈ లైన్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో ఉందని అర్థం, ఇలా న్యూట్రల్లో ఉందంటే. ఇక ఈ థర్డ్కి ఫోర్త్కి మధ్యలో ఈ ప్లస్ జంక్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అక్కడ ఉన్నట్టు, అంటే గేర్ నాబ్ని ఎక్కడ జరిపి వదిలేసినా ఆటోమేటిక్గా ఆ ప్లేస్కి వచ్చేస్తుంది, అంటే ఈ 3-4 మధ్యలోకి వచ్చేసి ఆగుతుంది అనమాట, మిడిల్ ప్లేస్లోకి వచ్చి ఆగుతుంది. ఇలా ఎందుకు వస్తుందంటే దీనికి స్ప్రింగ్ సిస్టమ్ ఉండడం వల్ల ఇది మధ్యలోకి వచ్చి ఆగుతుంది ఫ్రెండ్స్. మనం గేర్లు షిఫ్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏ గేర్ అయితే షిఫ్ట్ చేయాలనుకుంటామో అటువైపు జరిపి మనం షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇంకో విషయం ఏంటంటే, దాదాపుగా చాలా వెహికల్స్కి రివర్స్ వచ్చేసి ఈ 5th కింద ఉంటుంది ఫ్రెండ్స్, అంటే 80% వెహికల్స్కి 5th కిందనే రివర్స్ గేర్ ఉంటుంది. కొన్ని వెహికల్స్లో మాత్రం ఇలా 1 పక్కన ఇలా ఉంటుంది, ప్రస్తుతం ఈ వెహికల్లో ఉన్నట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీ కారు కాకుండా వేరే ఏ కారు అయినా మీరు డ్రైవ్ చేయాల్సి వస్తే ఫస్ట్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చెక్ చేసుకున్న తర్వాతనే డ్రైవ్ చేయండి, ఎందుకంటే మళ్ళీ డ్రైవింగ్లో ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇక దీనిపైన ఏ గేర్ ఎక్కడ షిఫ్ట్ చేయాలో మనకి ఇక్కడ డయాగ్రామ్ ఉంటుంది, అది మనం ఈజీగా తెలుసుకోవడానికి. ఫస్ట్ గేర్ వచ్చేసి గేర్ వేసేటప్పుడు ఈ పొజిషన్లో మాత్రం పట్టుకోకూడదు, ఎప్పుడైనా సరే మన చెయ్యిని ఈ పొజిషన్లో పెట్టుకోవాలి. ఫస్ట్ గేర్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనం గేర్ వేసేటప్పుడు క్లచ్ పూర్తిగా నొక్కేసి ఫస్ట్ గేర్ వేసుకోవాలి. ఇలా పక్కకి లెఫ్ట్గా జరిపి పైకి అన్నామంటే అది ఆటోమేటిక్గా ఫస్ట్ గేర్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ గేర్లో ఉంది చూడండి, ఇప్పుడు అంత ప్లే ఉండదు, న్యూట్రల్లో ఉన్నంతగా ప్లే ఉండదు, ఏ గేర్లో ఉన్నా సరే ఇలా ప్లే ఉండదు అన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు సెకండ్ గేర్ న్యూట్రల్ లాస్ట్కి జరిపి కిందికి అన్నామంటే సెకండ్ గేర్ మీరు చూడొచ్చు, ఈ సెకండ్ గేర్ చూడండి ఫ్రెండ్స్, ప్లే అంత ఉండదు. ఇక థర్డ్ గేర్ ఇప్పుడు న్యూట్రల్ చేసి వదిలేసామంటే మిడిల్లోకి వచ్చేస్తుంది, ఇక్కడ థర్డ్ గేర్ ఈజీ ఉంటుంది ఫ్రెండ్స్, డైరెక్ట్ పైకి అన్నామంటే థర్డ్ గేర్ వెళ్ళిపోతుంది. ఇక ఫోర్త్ గేర్ ఇప్పుడు న్యూట్రల్ స్ట్రైట్గా కిందికి అన్నామంటే ఆటోమేటిక్గా ఫోర్త్ గేర్కి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత న్యూట్రల్ ఇటు లాస్ట్కి జరిపి పైకి అన్నామంటే 5th గేర్. ఇలా గేర్లన్నీ షిఫ్ట్ చేయడం ఆగి ఉన్న కారులోనే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే డ్రైవింగ్లో ఉన్నప్పుడు అసలు ట్రై చేయకండి, అది ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆగి ఉన్న కారులోనే పూర్తిగా ఏ గేర్ ఎక్కడుంది ఎలా షిఫ్ట్ చేయాలి అని ప్రాక్టీస్ చేసుకున్న తర్వాతనే మీరు రోడ్ ఎక్కండి. ఇవి రివర్స్ వేయాలంటే మాత్రం దీని కింద ఇంకొక చిన్న నాబ్ ఇస్తారు, ఇది పైకి లాగాల్సి వస్తుంది. పైకి లాగి ఇక్కడ ఇచ్చిన డైరెక్షన్ని బట్టి ఇక్కడ లెఫ్ట్లో 1 పక్కన ఉంటుంది, కాబట్టి ఇది పూర్తిగా లెఫ్ట్కి జరిపేసి పైకంటే మనకి రివర్స్ గేర్ పడిపోతుంది ఫ్రెండ్స్. ఇదన్నమాట ఈ కార్లో ఉండే రివర్స్ గేర్ సంబంధించింది ఇదన్నమాట. న్యూట్రల్ చేసుకుంటే మామూలుగా న్యూట్రల్ అయిపోతుంది. ఇది గేర్ షిఫ్ట్ చేయాల్సిన పద్ధతి.
ఈ షిఫ్ట్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ గేర్ అయితే మాత్రం ఇలా చైన్ ఇలా పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. లెఫ్ట్గా జరపండి, పైకంటే ఫస్ట్ గేర్ పడుతుంది. మళ్ళీ అదేవిధంగా కింది కంటే సెకండ్ గేర్ పడిపోతుంది ఇట్లా. అదేవిధంగా మిడిల్లోకి వచ్చేసిన తర్వాత ఇలా పట్టుకుని పైకంటే సరిపోతుంది ఫ్రెండ్స్, థర్డ్ గేర్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా డైరెక్ట్ కిందికి అన్నామంటే ఎక్కడ జరపకుండా డైరెక్ట్ కిందికి అన్నామంటే ఫోర్త్ గేర్ వెళ్ళిపోతుంది. మళ్ళీ న్యూట్రల్ రైట్కి పూర్తిగా జరిపేసి పైకి అన్నామంటే ఫిఫ్త్ గేర్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇది ప్రాక్టీస్ చేయండి బాగా. మనకి ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి మైండ్లో బాగా ఫిక్స్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే మనం ఆ గేర్ షిఫ్ట్ చేసే విధానాన్ని పూర్తిగా మైండ్లో ఎక్కించుకోండి. డ్రైవ్ చేసేటప్పుడు గేర్ నాబ్ వైపు చూస్తూ షిఫ్ట్ చేయడం మానండి. ఎందుకంటే ఇటు మీరు గేర్ నాబ్ వైపు చూస్తుంటే కారు ముందుకు వెళ్ళి ఎక్కడో చోట తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే ప్రాక్టీస్ చేసుకొని మనం మైండ్లోకి ఎక్కించుకున్నామంటే అలాంటి ప్రాబ్లం జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఈజీగా ఉంటుంది, డ్రైవ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. డ్రైవింగ్లో ఉన్నప్పుడు రివర్స్ వేస్తే ఏం జరుగుతుందనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఏం జరుగుతుందంటే అసలు రివర్స్ పడదు, కర్ర కర్రమ అనే సౌండ్ వస్తుంది. కాబట్టి గేర్ బాక్స్ పైన వెయిట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి గేర్ బాక్స్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రివర్స్ వేయడానికి ట్రై చేయకండి. కాబట్టి పర్ఫెక్ట్గా గేర్ షిఫ్టింగ్ వస్తే రివర్స్ వేసే ఆలోచన రాదు, రివర్స్ వేయరు కూడా. మామూలుగా కొత్తగా డ్రైవింగ్ తీసుకునే వాళ్ళైతే అలా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ గేర్ వేయబోయి థర్డ్ గేర్ వేస్తుంటారు, సెకండ్ గేర్ వేయబోయి ఫోర్త్ గేర్ వేస్తుంటారు, అదేవిధంగా థర్డ్ గేర్ వేయబోయి ఫిఫ్త్ గేర్ వేస్తుంటారు ఫ్రెండ్స్. అలాంటి టైంలో రోడ్డు పైన ఉన్నప్పుడు ట్రాఫిక్లో ఉన్నప్పుడు అయితే ప్రాబ్లం అవుతుంది, వెనకాల నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి పర్ఫెక్ట్గా ఎలా షిఫ్ట్ చేసుకోవాలో నేర్చుకున్నాకే ఆగి ఉన్న కారులోనే నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకున్న తర్వాతనే రోడ్ ఎక్కడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, అప్పుడు ఈజీగా మీరు డ్రైవ్ చేయగలుగుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, గేర్లు ఎలా పర్ఫెక్ట్గా షిఫ్ట్ చేయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆగి ఉన్నప్పుడే గేర్లు ఎలా షిఫ్ట్ చేయాలో పర్ఫెక్ట్గా నేర్చుకోండి, అది మీ మైండ్లోకి ఎక్కించుకోండి. మీరు డ్రైవ్ చేసేటప్పుడు గేర్ లీవర్ వైపు చూస్తూ షిఫ్ట్ చేయడం అవసరం లేకుండా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే గేర్ లీవర్ వైపు చూస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, ముందుకెళ్ళి ఎవరికైనా తగిలించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా షిఫ్ట్ చేయడం నేర్చుకున్న తర్వాతనే రోడ్ ఎక్కండి, అది మీకు మంచిది, వెహికల్కి మంచిది. కాబట్టి పర్ఫెక్ట్గా షిఫ్ట్ చేయడం వచ్చిన తర్వాతనే రోడ్ ఎక్కండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.